హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు సొరకాయ అప్పాలని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటినే తపాలా చెక్కలు లేదంటే సర్వపిండి ఇలా రకరకాలుగా పిలుస్తారండి. ఎలా పిలిచినా సరే దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఈ సొరకాయ అప్పాల కోసం 4 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి, చూసారు కదా. వీటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని ఉంచుకున్నాను ఒక 2 గంటల పాటు. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 గ్రీన్ చిల్లీస్ని ఇలాగ చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు 3 రెమ్మల కరివేపాకును కూడా తీసుకున్నాను. అలాగే దీనికోసం నేను ఇక్కడ ఒక 1/4 ముక్క వరకు సొరకాయ పీల్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. దీన్ని తురుముకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు అయితే బియ్యపిండి తీసుకున్నానండి. అలాగే సొరకాయను కూడా చూసారు కదా, ఈ విధంగా తురుముకొని ఉంచుకున్నాను. నేను ఇందులో గింజలేమి తీయలేదండి, ఎందుకంటే ఇది లేత సొరకాయ కాబట్టి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులోకి వేసుకోవాలండి. అలాగే పచ్చిశనగపప్పు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువగా ఏం పట్టదు. సో ఇలా ఉప్పు, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ఉల్లిపాయలు ఇలా ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బియ్యపిండిని కలుపుకోవాలండి. బియ్యపిండి మొత్తం ఒక్కసారే వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయం కాబట్టి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నారంటే మీకు పిండి అనేది చక్కగా కలిసిపోతుందండి. టెక్స్చర్ అనేది మీకు మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరీ పలుచగా కాకుండా. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఇదిగో ఈ విధంగా రౌండ్ చేసుకుంటే పిండి అనేది ఈజీగా ఈ విధంగా స్ప్రెడ్ అయితే కనుక మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అలాగే పిండిని చిన్ని ముద్దలాగా తీసుకొని నేనైతే ఇక్కడ ఒక క్యారీ బ్యాగ్ తీసుకున్నానండి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని ఈ క్యారీ బ్యాగ్ మీద పెట్టుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకున్నారంటే అప్పమ్మ అనేది ఇలా వస్తుందండి. మీరు ఎంత పలుచగా చేసుకోగలిగితే అంత పలుచగా చేసుకోండి, మీకు క్రంచీగా వస్తాయి అప్పాలు అనేవి. చూస్తారు కదండి, ఇలాగా ఒక్కొక్క అప్పాన్ని ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు రెడీ అయిపోతాయి. సో ఇదే ప్రాసెస్లో మిగతా అప్పాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అప్పం అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇది పైన క్రంచీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.